ఎమ్మెల్యే కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులకు దీటుగా సమాధానం చెప్తానన్నారు మంత్రి కొండా సురేఖ. కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని, అందుకే లీగల్ నోటీసుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. లీగల్ నోటీసులు పంపాల్సింది బీఆర్ఎస్ నేతలకేనని విమర్శించారు. కేటీఆర్ కి ఇంకా అహంకారం తగ్గలేదంటున్న మంత్రి కొండా సురేఖతో రాజు ఫేస్ టు ఫేస్. అక్క నమస్తే, మీకు నోటీసులు పంపామని కేటీఆర్ అంటే వచ్చాయక్క? వాట్సాప్లలో చూస్తున్నా, ఇంకా ఫిజికల్ కాపీ అయితే నాకు రాలేదు. బహుశా మరి ఇంటి అడ్రస్కు రెండు అడ్రస్లు పెట్టారు, హైదరాబాద్ అడ్రస్, వరంగల్ అడ్రస్. మేబీ వస్తే అక్కడికి వస్తుండొచ్చు, ఇంకా అయితే చేరుకోలేదు నాకు. అంటే ఏ ఉద్దేశంతో మీకు నోటీసులు పంపి ఉంటారని మీరు భావిస్తున్నారు? అది మీరు చదివినరో చదవలేదో నాకైతే తెలియదు. నేను చదివిన వాట్సాప్లలో అందులో ఏముందంటే, కేటీఆర్ పర్సనాలిటీని పొగుడతా, ఆయన వ్యక్తిత్వాన్ని పొగుడతా, ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు ఏమేమి చేసి ఉన్నాయన్నీ పొగుడతా, ఆయన చేసిన వచ్చిన పేరును నేను డ్యామేజ్ చేసే విధంగా నేను మాట్లాడిన, నా మాటల ప్రభావం ఆయనకు ప్రజల మీద పడి ఆయన పర్సనాలిటీ మీద ఎఫెక్ట్ అవుతుంది, ఇటువంటి మాటలు మాట్లాడినరు అనే పద్ధతిలో మొత్తం ఏ పేర చూసినా కూడా కిందికి మీదికి కేటీఆర్ని పొగిడే కార్యక్రమమే ఉన్నది అందులో. ఆయన గొప్పోడు, ఆ పని చేసిండు, ఈ పని చేసిండు, దేశ విదేశాలు తిరిగిండు, కంపెనీలను తెచ్చిండు, మంత్రిగా పనిచేసిండు, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండు, ఆయన మీద మీరు ఇటువంటి మాటలు మాట్లాడడం వల్ల ఆయనకు పర్సనల్గా డ్యామేజ్ అవుతుంది అని చెప్పి పదే పదే చెప్పిందే చెప్తా రాశారు. లాస్ట్కు అపాలజీ చెప్పాలి, లేకపోతే ఫర్దర్గా మేము మూవ్ అవుతాము అని చెప్పి చెప్పారు. అంతే, అంతకంటే ఏమీ లేదు అందులో. నేను మాట్లాడింది కూడా ఏమీ లేదు. ఆయన మాట్లాడిన దానికే నేను కౌంటర్ మాట్లాడాను. నేను మాట్లాడినాక కూడా మళ్ళీ ఆయన మాట్లాడాడు. తాట తీస్తాడట, ఎవరు తాట తీస్తాడు, ఎందుకు తీస్తాడు? మన అయ్య సొమ్ము ఏమన్నా మేము తిన్నామా తీయడానికి? మా బతుకు మేము బతుకుతానో, నువ్వు తిన్నావు మంది సొమ్ము, నువ్వు తెలంగాణ ప్రజల సొమ్ము తిన్నావు, నీ అయ్య తిన్నాడు, నీ చెల్లె తిన్నా, నీ చెల్లె తిన్న ఆల్రెడీ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళి లెక్క పెడతా ఉంది. నువ్వు తింటే రేపు నువ్వు కూడా పోతావు, నువ్వేం చేసినా కూడా ఉండదు కదా, అన్ని బయటకు వస్తాయి. ఎందుకంటే నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వేమేం చేసినా అన్ని బయటకు వస్తాయి కదా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఇప్పటికైనా కూడా తాట తీస్తా గీట తీస్తా అని అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినట్టు మాట్లాడితే కుదరదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పెట్టుకొని ఉంటే మంచిదని నా అభిప్రాయం. అంటే మీతో పాటు కేకే మహేందర్ రెడ్డి కావచ్చు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చారు, నేను ఖండించారు, నోటీసులకు భయపడమని అన్నారు. మీరు ఏం చెప్పదలుచు? అసలు అట్లా నోటీసులు ఇవ్వాలనుకుంటే కాంగ్రెస్ కోకొల్లలు ఇవ్వాలి టీఆర్ఎస్ వాళ్ళకి. ఎందుకంటే ఈ సంస్కృతి మొదలైందే టీఆర్ఎస్ పార్టీ నుంచి. కేసీఆర్ గారు ఎన్ని మాటలు మాట్లాడినరు, కేటీఆర్ గారు ఎన్ని మాటలు మాట్లాడినరు, వాళ్ళ మంత్రులు ఎన్ని రకాల మాటలు మాట్లాడినరు, అవన్నీ కూడా ఒకసారి చరిత్ర తిరిగేస్తే వందల నోటీసులు వాళ్ళకి ఇవ్వాలి. ఈరోజు ఎట్లుందంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఒక పక్క ఓడిపోయినరు, ఒక పక్క చెల్లె జైలుకు పోయింది, ఇక్కడనేమో అందరు బీఆర్ఎస్ నాయకులందరూ చేజారిపోతూ ఉన్నారు, దిక్కుదోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఉన్నారు కాబట్టి ఏదో ఒక పద్ధతిలో వాళ్ళను లైమ్లైట్లో పెట్టుకోవడానికి, వాళ్ళు మేము ఉన్నామా అని గుర్తింపు తెచ్చుకోవడానికి వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే కేటీఆర్ కొంచెం హల్చల్ చేయడానికి, కేటీఆర్ కేటీఆర్ అని నాలుగు సార్లు ఇదివరకు ఊకిన పడేది పేరు పరి మధ్యలో మీడియాలో వినపడతలేదు కదా, అట్లనన్నా వినపడుతుందని నాకు మాలాంటి వాళ్ళకు నోటీసులు ఇచ్చిండే అని నేను అనుకుంటా ఉన్నా. అంటే ఏం చెప్తున్నారు నోటీసులకు ఏ విధంగా మీరు సమాధానం చెప్పారు? అంటే వాళ్ళు అపాలజీ చెప్పాలని, లేకపోతే వారం రోజుల తర్వాత లీగల్గా ప్రొసీడ్ అవుతామని చెప్పారు. అపాలజీ చెప్పేంత మేము తప్ప ఏం చేయలేదు, అటువంటి మాటలు ఏం మాట్లాడలేదు. ఇంకా మాట్లాడితే నువ్వే అపాలజీ చెప్పాలి మా సీఎం గారికి, అటువంటి మాటలు నువ్వు మాట్లాడినావు, నువ్వు మాట్లాడిన దానికే నేను కౌంటర్. ఢిల్లీకి కప్పం చెల్లిస్తున్నారు అనేది కూడా ఆయన నేరుగా చిల్లర మాటలు కూడా మాట్లాడిండ్రు. జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు, అది మనుషులు మాట్లాడే మాటలు కూడా కావు. దాన్ని ఖండించడానికి కూడా మాకు, అది దాన్ని చెప్పడానికి కూడా రానటువంటి పద్ధతిలో మాట్లాడాడు. అటువంటి దిగజారుడు కమెంట్స్ మీరు చేసి ఈరోజు మీరు జరిగింది ఏదో పేపర్లలో వస్తుంది, న్యూస్లలో వస్తుంది, ట్యాపింగ్లో మీరు ఉండొచ్చు, ఉంటే మీరు కూడా పోతారు అనేటువంటి మాట మాట్లాడితే అది ఆయన డిఫర్మేషన్ కింద తీసుకుంటే దానికి నేను ఏం చేయలేను. ఏం చెప్పదలుచుకున్నారు అంటే టీఆర్ఎస్ నేతలు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కొండ సురేఖ మంత్రిగా ఉండి అంటే 9.5 సంవత్సరాలు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, మా ప్రతిపక్ష పాత్ర మేము సైలెంట్గా పోషించాము. కానీ మీరు ప్రతిపక్షంలోకి పోయి పట్టుమని ఒక 100 రోజులు కాకముందే మీకు ఇంత ఆవేశాలు ఎందుకు వస్తానో నాకు అర్థమైతే లేదు. మాకు అవకాశం వచ్చి ఒక 100 రోజులు 120 రోజులు అవుతా ఉంది, అయినప్పుడు ఇప్పుడే మమ్మల్ని ఏదో నిందించి మమ్మల్ని ఏదో ప్రజలలో మొత్తం వీళ్ళు ఏం పనిచేస్తలేరు, వీళ్ళు పనికి రానోళ్ళు అని చెప్పి ఎక్స్పోజ్ చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఏది ఉందో అది బూడిదలు పోసిన పన్నీరు. ఎందుకంటే ప్రజలకు తెలిసే మిమ్మల్ని ఓడగొట్టారు, మమ్మల్ని గెలిపించారు, ఇప్పటికే 5 గ్యారంటీలను అమలు చేశారు ముఖ్యమంత్రి గారు. ఆ మిగతా గ్యారంటీలను కూడా మేము ఆల్రెడీ క్యాబినెట్లో ఆమోదించాము. ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత మిగతావి కూడా అమలు చేయడం జరుగుతుంది. రైతులకు కూడా మొత్తం 92% మంది రైతులకు కూడా రైతు బంధు వేయడం జరిగింది. వాళ్ళు విడతల వారీగా
మూడు నాలుగు నెలల్లో వేసేది మేము ఇప్పటికే వేసేసినాం. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసినా కూడా ఏదో బట్టగాల్చి మీదేయాలి అనేటువంటి పద్ధతిలో టీఆర్ఎస్ ఉనికి ఉంది అని చెప్పుకునే పద్ధతిలో వాళ్ళు ఇక విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ఉనికి అనేది పోతా ఉంది, ఆ పోతా ఉంది కాబట్టి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కొంచెం ఉన్నదాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఒక మంచి ప్రతిపక్ష పాత్ర పోషించాలని కోరుకుంటాను. మంత్రి కొండా సురేఖ కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. తాను దానికి ఏ విధంగా రెస్పాన్స్ కావాలో, దానికి ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలో తను ఆ స్థాయిలోనే ఇస్తానని చెప్తున్న పరిస్థితి. విడిజర్నలిస్ట్ నాగేశ్వర్ రాజు, V6 న్యూస్, హైదరాబాద్.